హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు, బాగుంటారు, బాగుండాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు సాయి తేజాస్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. ఈరోజు సింపుల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా చేసుకోవాలో ఇంట్లో అని చూపిస్తున్నాను. దీన్ని 5 to 6 months మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంట్లోనే సూపర్గా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవచ్చు. స్మెల్ కలర్ రెండు చేంజ్ అవ్వదు. ఫస్ట్ డే ఒక స్పూన్ తీసి మీరు కూరలో వేసినప్పుడు ఎలా ఉంటుందో లాస్ట్ డే వరకు అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి 40% ఆఫ్ గార్లిక్ తీసుకున్నాను, సారీ 40% జింజర్ తీసుకున్నాను, 60% గార్లిక్ తీసుకున్నాను అన్నమాట. జింజర్ ఏమో పైన పీల్ చేసేసి బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. గార్లిక్ చాలా కష్టం కదా పైన స్కిన్ అంటే పొట్టు తీయడం, అందుకని దాన్ని ఊరికే అలా విడిపించేసి వాటర్లో ఒక 5 మినిట్స్ నానబెట్టేసి స్ట్రెయిన్ చేసి మళ్ళీ విడిపించుకుంటే ఎంతైనా విడిపించవచ్చు అనమాట. నీట్గా వచ్చేస్తుంది, అంటే వాటర్ లేకుండా చూసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. ఇంకా మిక్సీలో ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేస్తాను. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఏంటి ఇది, మిక్సీను జారు రెండు డ్యాన్స్ ఆడుతుంది చూస్తున్నారా? ఏం లేదండి, ఒక చేతిలో ఏమో కెమెరా ఉంది, ఇంకొక చేతిలో పని నడుస్తుంది, అందుకని ఇవనుకోకండి. ఇంకింతే దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. పచ్చగా గ్రైండ్ చేసుకో, అంటే ఎంత గ్రైండ్ అవుతుంది అంతవరకు. ఇంత కచ్చపచ్చగా అయింది కదా, ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అంటే అది వెట్టు ఉంది స్పూన్, అందుకనే రావట్లేదు, సో ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 30 ml అంతా వెనిగర్ యాడ్ చేస్తున్నాను. ఇంకేం యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఇంతే. ఇంత యాడ్ చేస్తే చాలు, సూపర్గా ఉండే జింజర్ గార్లిక్ పేస్ట్ మీకు రెడీ అయిపోతుంది. నేను ఒక్కొక్కసారి 5 మంత్స్ కూడా నాకు స్టోర్ చేసి, అంటే ఎక్కువ గార్లిక్ జింజర్ దొరికినప్పుడు మా ఊళ్ళో నుంచి తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా దొరికినప్పుడు చేసి ఉంచేస్తాను 2 bottles అలా. నాకు చాలా రోజులు వచ్చేస్తుంది, అందుకని నీట్గా, అంటే ఈరోజు ఎలా ఉంటుందో లాస్ట్ డే కూడా అలాగే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకంతే, చూడండి ఎంత స్మూత్గా పేస్ట్ అయిపోయిందో, రెడీ అయిపోయింది. ఇంకా దేనికైనా సింపుల్గా వాడుకోవచ్చు. ఇంకా దీన్ని తీసి ఒక బాటిల్లోనో బాక్స్లోనో వేసి స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బై బై, టేక్ కేర్.